ఈ ఫస్ట్ రౌండ్ వచ్చేసి సైట్ సెన్స్ కి సంబంధించింది. టోటల్ 4 విజువల్స్ ఉంటాయి. ఒక్కొక్క విజువల్ ఇప్పుడు నేను ప్లే చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ ఈచ్ విజువల్ నేను క్వశ్చన్ అడుగుతాను. మీ ఇద్దరులో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 100 marks. ఆఫ్టర్ 4 విజువల్స్ మీ ఇద్దరులో టాప్ స్కోరర్ నాతో 6th sense ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. డన్ అన్న. మీ ఇద్దరు ముందు బజర్ లేదు కాబట్టి ఇప్పుడు మీరు చేయబోయే సౌండే మీ బజర్ కింద ఉపయోగపడుతుంది. సౌండ్ ఏంటి సుధీర్? అన్నా ఏయ్ సై, ఇద్దరికి ఆల్ ద బెస్ట్. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ వన్స్ మోర్. క్వశ్చన్ ఏంటంటే మన నాని గారు షూ లేస్ కలర్ ఏంటి? ఏయ్ వైట్. ఐ థింక్ రెడ్. చెక్ చేద్దాం. విజువల్ ప్లీజ్. White is correct answer. 100 marks. Okay. First visual ki Sudhir score chesaru 100 marks. Second visual please. Oppuko telli. Nenu intaga patimallutunte vinakundanu ee pichi pallu chesi telli. క్వశ్చన్ ఏంటంటే కట్టప్ప చేతికి కడియం ఉందా లేదా? ఉంటే ఏ చేతికి? సై. రైట్ హ్యాండ్ కి ఉంది. రైట్ హ్యాండ్ కి సిల్వర్ కడియం. ఇన్ కేస్ రైట్ హ్యాండ్ కి ఉంటే గనక ఇంద్రజా గారికి 100 marks, ఎందుకంటే ఫస్ట్ తను చెప్పారు కాబట్టి. విజువల్ ప్లీజ్. రైట్ హ్యాండ్ కి ఉంది, 100 marks. బాగుంది పోటీ. ఇప్పుడు ఆఫ్టర్ 2 విజువల్స్ సుధీర్ 100 marks తో ఉన్నావు, అలాగే ఇంద్రజా గారు మీరు కూడా 100 marks తో ఉన్నారు. నెక్స్ట్ విజువల్ ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే ఆ సాంగ్ లో డాన్స్ చేస్తున్నారు కదా అందరూ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి, ఏ కలర్ ఫ్లాగ్స్ ఉన్నాయి? ఎల్లో అండ్ రెడ్ ఉంది. ఎల్లో అండ్ ఆరెంజ్ అని నేను అనుకుంటున్నాను. చెక్ చేద్దామా? ప్లీజ్. విజువల్ ప్లీజ్. ఎల్లో అండ్ రెడ్ ఈస్ రైట్ ఆన్సర్, 100 marks. ఎంజాయ్ చేస్తున్నారు, లీడ్ లోకి వచ్చేసారు, 200 marks తో ఉన్నారు. మీరేమో 100 marks. ఇంకొకే ఒక విజువల్ ఉంది సుధీర్, దీనికి గనక నువ్వు స్కోర్ చేస్తే టై బ్రేక్ వస్తుంది. ఓకే. లాస్ట్ విజువల్ ప్లీజ్. Love you, Maya. క్వశ్చన్ ఏంటంటే హీరో మెడలో ఏముంది? ఫస్ట్ ఏ నల్ల తాడు. మీరు అదే అనుకుంటున్నారు. ఇన్ కేస్ అదే అయితే ఫస్ట్ తను చెప్పారు కాబట్టి 100 marks సుధీర్కి వెళ్తుంది. చెక్ చేద్దాం. విజువల్ ప్లీజ్. నల్ల తాడు ఇస్ రైట్ ఆన్సర్, 100 marks. ఓకే, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. స్కోర్స్ వచ్చేసి సుధీర్ 200 marks తో ఉన్నావు, అలాగే ఇంద్రజా గారు మీరు కూడా 200 marks తో ఉన్నారు. సో టై బ్రేక్ వచ్చింది కాబట్టి టై బ్రేక్ ఛాలెంజ్ ఆడతారా లేదు ఇద్దరు కలిసి నాతో 6th sense ఛాలెంజ్ రౌండ్ ఆడతారా? ఇద్దరం కలిసి 6th sense ఛాలెంజ్ కలిసి ఇద్దరం కలిసి 6th sense ఛాలెంజ్ రౌండ్. లెట్స్ ప్లే. ఇదే 6th sense ఛాలెంజ్ రౌండ్. మీ ముందు 3 briefcases ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 2 guns ఉంటాయి. ఒక దాంట్లో బుల్లెట్ ఉంటుంది, ఇంకొకటి ఎంటీ. మీరిద్దరూ మీ 6th sense తో బుల్లెట్ ఉన్న గన్ తీసుకొని నన్ను షూట్ చేయాలి, అప్పుడు మీకు 1 point వస్తుంది. అలా 2 points కనుక మీకు వస్తే మీకు నచ్చిన బైక్ ని తీసుకువెళ్ళచ్చు. ఓహో, పొరపాటున మీరు తెచ్చుకున్న గన్ ఎంటీ అయి ఉంటే రిమైనింగ్ ది బుల్లెట్ ఉన్న గన్ కాబట్టి అది నేను తీసుకొని మిమ్మల్ని షూట్ చేస్తాడు, అప్పుడు నాకు 1 point వస్తుంది. ఫస్ట్ ఏ బ్రీఫ్ కేస్ తో ఆడదాం? 2. అమ్మ చెప్పారు. ఒకటి సిల్వర్, ఒకటి బ్లాక్. ఒక దాంట్లో బుల్లెట్ ఉంది, ఇంకొకటి ఎంటీ. నేను బ్లాక్ లో. నేను బ్లాక్ అనుకున్నాను. అవునా? బ్లాక్ తెచ్చుకోండి. ఆర్ యు ష్యూర్? మీరు ష్యూర్ అయితే తెచ్చుకోండి, తర్వాత నేను ఆడతాగా. ఆలోచించుకోండి, బ్లాక్ లో ఒకవేళ బుల్లెట్ ఉంటే మీరు ఓడిపోతారు. అవును, ఓడిపోని. షూర్? పక్కా? దుప్పటి కూడా.
మరి ఇంకా మీ ఇష్టం, తర్వాత మళ్ళీ ఇంకొక 2 సెకండ్లు చూస్తా, లేదంటే నేను వెళ్ళి సిల్వర్ తెచ్చుకుంటా. ఇది పద్ధతి. ఓకే, సో మరి రిమైనింగ్ మీరు వదిలేసినా ఆ సిల్వర్ గన్ తెచ్చుకోడా? తెచ్చుకోవచ్చు. మీరు బుల్లెట్ అందులో ఉందనుకుంటున్నారు, కాకపోతే బుల్లెట్ సిల్వర్ గన్. అలాగా అది కుదరదు, డైరెక్ట్ కాల్చడం. ఒకరోజు ఆగండి, మాట్లాడుకోవాలి కదా, మంచి చెడు. నేను హింట్ కూడా ఇచ్చా. గన్ను తీయండి ఫస్ట్, మీరు గన్ను తీయండి. ఏంటిది షోకి పిలిచి ఉంటుంది కాల్చి? అవును ఉంటుంది, ఇందులో ఉంటుంది, అందులో ఏమి ఉండదు. లేదు లేదు, కాల్చి. అవునా, కాల్చుకోవచ్చు అయితే. వన్ సెకండ్. అప్పుడే తమ్ముడుగా నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. గట్టు ఇంద్రజ గారితో ఫస్ట్ టైం వచ్చావు, నా మాట వినిది తీసుకో. ఆడియన్స్ తీసుకోమా. షూట్. షూర్. ఎన్నిసార్లు చెప్పాలి? షూట్ చేసుకో, పాయింట్ తీసుకో. జాగ్రత్తగా ఆలోచించుకొని ఆడండి. నేను ఆలోచించుకునేది ఎట్ సుధీర్? వన్ సెకండ్. పిల్లలు, మేము డమ్మీ గన్స్ తో ఆడుతున్నాం. ఇంట్లో ఇలాంటి వెపన్స్ తో మీరు ఎప్పుడు ఆడద్దు. సూపర్. ఇప్పుడు షూట్. రెడీ, 3, 2, 1. Empty. Okay. Oh my God. కొంచెం ఆలోచించక్కర్లేదు అంటే మార్చుకోమని చెప్పని అన్నారు కదా, అంత ఇదిగా ఫస్ట్ టైం అమ్మతో వచ్చారు కదా. అదే ఇప్పుడు అమ్మతో వచ్చారు అన్నప్పుడు మరి ఇంకేం చెప్పావు? ఇది బుల్లెట్ ఇప్పుడు అది కావసం దాకా తెలిసింది కదా, ఇద్దరు బుల్లెట్ లేదని. మమ్మల్ని ఏం మార్చినందుకు నేనే కాల్చే. నన్నే కాలుస్తారా? సరే కాల్చండి. మీ మీద వదిలేండి. ఓహో, yes, first point నాకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్, ఏ బ్రీఫ్ కేస్? 1. అమ్మ 1 అన్నారు. వెళ్ళండి. మీరు నాకు తెలిసి అన్ని మ్యూజిక్ లేకర్లా, ఆయన మాట్లాడితేనే మామూలుగా చిన్నది ఉంటది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ సార్, నాకు తెలియదు మీరు కూడా అంటూ వచ్చారని. సేమ్ సిల్వర్ బ్లాక్, ఒక దాంట్లో బుల్లెట్ ఉంది, ఇంకొకటి ఏంటి? నాకైతే బ్లాక్ అని అనిపిస్తుంది. డన్. అంటే కాదు, మీరు మీరేమనుకుంటున్నా అది కూడా చెప్పండి. అమ్మ మాట బ్లాక్. ఓకే, మీరు వదిలేసిన సిల్వర్ ని తెచ్చుకుంటా అయితే. ఆలోచించుకోండి. ఈసారి మేం గెలవాలం. ఓకే, మీరు గెలవాలంటే నా చేతిలో ఉన్న అది మీరు దించి మాట్లాడండి. అది మాట మొహమే పెట్టి మాట్లాడుతున్నారు. అది సిల్వర్ గన్ తీసుకుంటేనే మీరు గెలుస్తారు, ఎందుకంటే మీ చేతిలో ఉన్నది ఎంటీ గన్. వన్ సెకండ్, మాకు కావాలి. లేదు నాన్న, బ్లాక్. ఏమంటారు కరెక్ట్ గా చెప్పండి. ఈసారి మెయిన్ గెలం. నీకు నచ్చితే నేను చెప్పింది నిజం అనుకుంటే ఇది తీసుకో, అది నాకు ఇచ్చే. నీ చేతిలో ఉన్నది ఎంటీ, నా చేతిలో ఉన్నది బుల్లెట్ ఉన్న గన్. వన్ సెకండ్. స్టిక్ టు బ్లాక్ ఉన్నా లేకపోయినా, లెట్స్ స్టిక్ టు బ్లాక్. వి ఆర్ స్టికింగ్ టు బ్లాక్. షూట్. ఈ సార్ మీరు కాల్ సార్. షూర్. వన్ సెకండ్. ఇంద్రలోకంలో ఇంద్రజత పోల్చాను మిమ్మల్ని. ఆవిడ ఎలా ఉంటారో నాకు తెలియదు, మిమ్మల్ని చూసిన తర్వాత ఫిక్స్ అయ్యాను. పైన ఇంద్రజ మీలాగే ఉంటుందని. థాంక్స్ అంకర్ గారు. మరి నా మాట అది నమ్మినప్పుడు ఈ మాట కూడా నమ్మండి.
మీ కళ్ళల్లో నాకు ఎందుకో నిజం కనిపించట్లేదు. మేడం నాకు తెలిసి సిల్వర్కి వెళ్దాం, కొడుకు మాటేనండి. సరే మీరు చెప్తున్నారు కాబట్టి, నేను చెప్తున్నా కాబట్టి, కొడుకు కోసం తల్లి సిల్వర్ తీసుకొని బ్లాక్ త్యాగం చేస్తుంది. ఏదన్నా తేడా వస్తే తల్లి కొడుకులు ఉన్నాయి కదా, మరి చూసుకొని కొంచెం. దీంతోనే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నా, గుడి దగ్గర చెవిలో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. సారీ సార్. బాబు అట్టవుతారు ఎందుకు దానికి? వద్దు, చెప్పొచ్చుగా మామూలుగా తిడతారా? ఓకే గో హెడ్. సరే మీ చేత ఇచ్చారు కాబట్టి చేస్తున్నాను. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి బుల్లెట్ ఉన్న గన్ మీ చేతిలో ఉంది, షూట్. 1 point మీకు, 1 point నాకు. ఇప్పుడు ఆట బాగుంటుంది. ఇంకా లాస్ట్ బ్రీఫ్ కేస్ 3 వెళ్ళి తెచ్చుకోండి. మళ్ళీ సేమ్, ఒకటి సిల్వర్ ఒకటి బ్లాక్. ఇది చాలా క్రూషియల్ ఈ పాయింట్. 2 times మనం బ్లాక్ తీసుకున్నాం కదా, సిల్వర్ కి వెళ్దామా? వెళ్దామా? అమ్మ సిల్వర్ చెప్పే, అసలు ఆలోచించుకొని తెచ్చుకోండి. అంత ఇప్పుడు డౌట్ పడాలి లేదా? బ్లాక్ ఆయన చెప్పారు కదా, అసలు ఆలోచించుకొని తెచ్చుకో. సిల్వర్ తెచ్చుకున్నారు, ఇప్పుడు రిమైనింగ్ బ్లాక్ నేను తెచ్చుకుంటున్నాను. ఏం చేస్తున్నారు నాన్న? కనబడతాదేమో, ఏం కనబడట్లేదు. ఏం చేశారు చెప్పండి. బుల్లెట్ అన్న చిన్నది ఏమన్నా కనబడాలి కదా. ఇక్కడ ఉన్న గుండె కనబడదు, అందులో ఉన్న బుల్లెట్ కనబడదు. అర్థమైంది. ఇక్కడ ఉన్న గుండె కనబడదు, ఇందులో ఉన్న గుండు కనబడదు. ఓకే, కనపడదు అంటే ఆలోచించుకో. ఈయన అసలు మన గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఆయన ఎవరి గురించి ఏమనుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదే. ఆలోచించుకో. మీరేమంటారు చెప్పండి సార్. బ్లాక్ ఉంటుందేమో నాన్న. బ్లాక్? అమ్మ బ్లాక్ అనుకుంటుంది కాదా? అయ్యో ఆలోచించుకోండి, మీరు ఆలోచించండి. రెడీ అండ్ దేనికైనా రెడీ. అసలు ఆ కళ్ళు ఏమి కనిపించట్లేదు మనకి. ఓకే, నువ్వు షూట్ చేస్తావా? నేను షూట్ చేయనా? ఇది మీరు గన్నులు తీసి వేరే దగ్గర పెట్టినా బాగుండదు. అదే గన్నులు అంత పెడతారు. బ్లాక్ వెళ్ళిపోవచ్చా? ఇంద్రజే గారు చెప్పండి, 6 సెన్స్ తో మీరు చక్కగా ఆలోచించుకొని బుల్లెట్ ఉన్న గన్నే సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నారు. నేను ఆఫర్ చేయకుండానే అనవసరంగా మీరే డౌట్ క్రియేట్ చేసుకొని మీరు తెచ్చుకున్న బుల్లెట్ ఉన్న గన్ నా చేతిలో పెట్టి నా చేతిలో ఉన్న ఎంటీ గన్ తీసుకువెళ్లారు. దీన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లే. 6 సెన్స్ ఉపయోగించి మరి సిల్వరే తెచ్చారు, బ్లాక్ లో లేదు అని అంత చెప్పిన తర్వాత సిల్వర్ వెళ్దాం. కానీ ఆయన ఏమన్నారు, ఆ గేమ్ అని వచ్చాక నేను సెంటిమెంట్స్ చూడను, అమ్మ నాన్న చూడను అన్నది ఏమన్నా అన్నారు కదా. మరి బుల్లెట్ ఉన్న గన్ ఇదేనా? సిల్వర్ నేను చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే. లేడీస్ పిల్ల అయితే రీడ్ చేయగలం, కానీ ఇంత కష్టం. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా? మీ శీతల ఇంజక్షన్ ఎక్కడ దొరుకుతాయన్న అన్ని మీకు? లేదు, నాకెందుకో ఇప్పుడు ఆయన నిజమే చెప్తున్నారు. తీసుకోండి, ఆలస్యం చేయొద్దు. ఓకే ఇచ్చేయండి బ్లాక్. ఆల్ ది బెస్ట్. కరెక్ట్, నాకే ఆల్ ది బెస్ట్. అవునా? ఓకే ఆయన చెప్పారు కదా, చూద్దాం. ఏంటో నా కళ్ళల్లో నిజం కనిపించింది. నా నిజం కనపడిందా?
పేల్చి చూసుకోండి. ఈసారి అయితే కరెక్ట్ గా రీడ్ చేశారు నన్ను, నిజంగా బాగా రీడ్ చేశారు. ఇప్పుడు మీ ఇద్దరికి ఏ కలర్ బైక్ అంటే ఇష్టమో ఆ బైక్ తీసుకువెళ్ళచ్చు. వెరీ గుడ్. సరే, ఫస్ట్ లెవెల్ కంప్లీటెడ్, ఎలా ఉంది? సో ఎక్సైటెడ్ అండ్ కంప్లీట్లీ థరోలీ ఎంజాయ్. నాకు ఎప్పుడు ఉండే టెన్షన్ కదన్నయ్యా, అప్పుడు చెప్పారు కదా, సేమ్ ఇదే ఇదే హ్యాపీనెస్ లో. మరి సెకండ్ లెవెల్కి వెళ్దామా?